ఇన్నాళ్ళు ఫ్యాన్స్ ఎంతో ఓపిక్ గా ఎదురు చూశారు. ఓవైపు రజనీ అభిమానులు, మరోవైపు శంకర్ ఫ్యాన్స్, వేరొక వైపు కిలాడి అక్షయ్ అభిమానులు ఎంతో సహనం ప్రదర్శించారు. 2.4 రిలీజ్ తేదీ ప్రకటించినా ఇంకా నమ్మకం లేనట్టే చూశారు. అందుకే ఈ అసహనానికి చెక్ పెట్టేసేందుకు శంకర్ లైక్ అండ్ టీమ్ భారీ ప్లానింగే చేశారని అర్థమవుతోంది. ఆ ప్లాన్ లో భాగంగానే వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13 అదిరిపోయే 3D టీజర్ చూపిస్తున్నామంటూ ప్రకటించారు. అందుకు ఇంకో 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. దాదాపు 450 కోట్ల బడ్జెట్ సినిమా 3D ట్రైలర్ చూడాలన్న ఉత్కంఠ పెరిగింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ 3D టీజర్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించడంతో ఇక్కడ సందడి నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రజనీ, శంకర్, అక్షయ్, రెహమాన్ ఫ్యాన్స్ లో ఒకటే క్యూరియాసిటీ, ఆ క్షణం కోసమే ఈ యాత్రం. సంపూర్ణంగా ఈ చిత్రాన్ని 3D లో తీసాం, అందుకే 2D టీజర్ తో పాటు 3D టీజర్ ని కూడా థియేటర్లు, యూట్యూబ్ లో చూపిస్తామని శంకర్ బృందం ప్రకటించింది. ఈ 3D టీజర్ నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది అంటూ టెన్షన్ పెట్టేస్తున్నారు. యూట్యూబ్ లో 2D 3D 2 వెర్షన్ల టీజర్ ని ఒకేసారి రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇండియాతో పాటు విదేశాల్లోనూ దీనిని వీక్షించవచ్చని ప్రకటించారు. అంతా బాగానే ఉంది, కానీ అసలు తెలుగు రాష్ట్రాల్లో 3D వీక్షణకు ఎన్ని థియేటర్లు అందుబాటులో ఉన్నాయో అన్న ఆత్రం అభిమానుల్లో ఉంది. మన థియేటర్లో చాలా వాటిని 3D కి అప్గ్రేడ్ చేసేస్తున్నామని ఇదివరకు ప్రకటించారు. అయితే దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది ఇంకా. ఇంతకీ 2.4 3D టీజర్ ని తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని థియేటర్లలో చూడగలం? ఇప్పటికైతే క్లారిటీ లేదు ఇంకా.